అస్సలం అైకమ్ వరహమతుల్లాహి వబరకాతు సోదరుడారా మనుడారా ఈ మధ్య కాలంలో కొద్దిమంది సహోదరులు మరియు మనుల నోటి నుంచి కొన్ని మాటలు ఇలా వినవలసి వస్తుంది ఆ మాటలు చాలా బాధాకరమైనటువంటి మాటలు అలాంటి మాటల వల్ల అల్లా కోపగించుకోవడానికి చాలా అవకాశం ఉంది ఎందుకంటే ఇస్లాం యొక్క ధర్మములో కొన్ని మాటలు అనడము ద్వారా మనిషి అల్లాకు దూరమైపోతాడు అందుకే అంతిమ ప్రవక్త ఆఖరి ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం సెలవిచ్చారు ఒక విశ్వాసి ఇలాంటి మాట నోటి నుంచి వదిలేస్తాడు అసలు ఆ మాట అల్లాకి కోపం రప్పిస్తుందని కూడా తెలుసుకోడు ఆ మాట కారణంగా అతడి నివాసం నరకం అవుతుంది అన్నారు మరొక హదీసులో దైవ ప్రవక్త సంబాలీస్వలం సెలవిచ్చారు దాని సారాంశం ఏమిటంటే ఒక విశ్వాసి ఇలాంటి మాట మాట్లాడతాడు ఆ మాటని అసలా అల్లా సంతోషపడ్డాడని కూడా అతడు అనుకోడు ఆ మాట కారణముగా అల్లా తాలా అతడి నివాసం స్వర్గమని నిర్ణయిస్తాడు అయితే ఏది ఏమైనప్పటికీ సోదరరా సోదరి మన నోటి నుంచి వచ్చేటువంటి మాట ఏదైతే వెలువడుతుందో ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంటే ఈ మాట ద్వారా అల్లాహ్ నాతో ఏమైనా కోపబడుతున్నాడా మరియు ఇస్లాంకి ఏమైనా విరుద్ధమైనటువంటి మాట అని చెప్పి కాస్త ఆలోచించి మాట్లాడాలి సోదరులారా సోదరి ఈ మాట అసలు నేను ఎందుకు అన్నానంటే ఈ మధ్య కొద్ది మంది ముస్లిం సహోదరులు సహోదరీమనులు కూడా యూట్యూబ్ కామెంట్స్లో కూడా రాస్తున్నారు అలాగే నాకు పర్సనల్గా కూడా మెసేజ్లు చేస్తున్నారు అది ఏమిటి అంటే నేను ప్రేమించినటువంటి అమ్మాయి నాకు దక్కలేదని అల్లా మీద కోపమని లేకపోతే నాకు ఉద్యోగం దొరకలేదని చెప్పి నేను అల్లా మీద కోపబడ్డానని లేకపోతే నాకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని నేను అల్లా మీద కోపబడ్డానని లేకపోతే నేను పిల్లల కోసం అల్లాతో ఎంతో దువా చేశాను అయినా నా దువా అల్లా వినలేదు అందుకే నాకు అల్లా మీద కోపం ఉందని చెప్పి ఇలా రకరకాల కోపాలు ప్రదర్శిస్తున్నారు అల్లా మీద అల్లా మీద అయితే సోదరులారా సోదరి మనులారా ప్రపంచంలో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వీరందరూ కలిపి అల్లా యొక్క గొప్పతనాన్ని ఒక ప్రదేశంలో జమ అయ్యి అంటే సమావేశమై పొగుడుతూ 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 ఎవరిని అల్లాని పొగుడుతూ పొగుడుతూ చచ్చిపోయినా అల్లా గొప్పతనంలో రవ్వ రవ్వంత కూడా పెరగదండి ఓకేనండి ఒకవేళ ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అల్లా యొక్క గొప్పతనాన్ని పొగడడం మానేసి అందరూ ఒక చోట సమావేశమై అల్లాని ధిక్కరిస్తూ తిడుతూ ధిక్కరిస్తూ తిడుతూ ధిక్కరిస్తూ తిడుతూ ఉన్నారనుకోండి అల్లా గొప్పతనంలో రవ్వంతా కూడా తగ్గిపోదండి అంటే మనము అల్లాని పొగడడం ద్వారా అల్లా ఆరాధన చేయటం ద్వారా అల్లాకేమీ పెరిగిపోయేది ఉండదు మనం అల్లా యొక్క ఆరాధన చేయడం మానేసి అల్లాను ధిక్కరించడం వల్ల అల్లా తబారకు తాలాకేమీ తగ్గిపోయేది కూడా ఉండదు అంటే మనం ఏ మంచి పనులు చేసినా అవి మన కోసం చేసుకుంటున్నాం ఏ యొక్క చెడ్డ పనులు చేసినా దాని శిక్షా ఫలితం అనుభవించేది కూడా మనమే అవుతాం అయితే సోదరులారా సోదరి ఎవరైతే అల్లా మీద కోపబడుతున్నారో వారు ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి దృష్టిలో పెట్టుకోవాలి ఆ విషయాలు ఏమిటంటే మొట్టమొదటి విషయం అల్లా తబారొకుతాల మనకి మనిషిలా సృష్టించాడు అంటే మనకి మనిషి జన్మనిచ్చాడండి మనిషి జన్మనిచ్చిన తర్వాత అల్లా తబారొకు తాల మనకి తల్లిదండ్రులు ఇచ్చాడు కొద్దిమందికి చిన్నప్పుడే తల్లిదండ్రులు లేకుండా కోల్పోయి ఉంటారు మరి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఇల్లు వాకిలి లేక తల్లిదండ్రులు లేక వాళ్ళు ఎన్ని బాధలు పడి ఉంటారు కొద్దిమంది పుట్టుకతోటే ఏదో ఒక లోపంతో పడతారు ఉదాహరణకి ఒక బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డకి కళ్ళు లేవు మరి ఆ కళ్ళు లేకుండా ఆ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉంటాడు కొద్దిమంది పిల్లలకు మైండ్ మెచ్యూర్ లేకుండా అలా ఎదుగుతూ ఉంటారు పాపం ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలకు అలా సేవ చేస్తూ ఉంటారు అల్లాత్త బారొక్కుతాల మీకు నాకు మనిషి జన్మ ఇచ్చాడు మనకి తల్లిదండ్రులను ఇచ్చాడు మనకి సొసైటీలో మన తండ్రి ఎవరంటే చెప్పుకుంటా అనుకుంది మనకేమైనా ఆపదలు వస్తే కనీసం అన్నయ్యో తమ్ముడో ఎవరో ఉన్నారు ఇలా లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓకే మీకు ఇప్పుడు అనుమానం రావచ్చు భయ మీరు చెప్పినట్టుగా మా అన్నదమ్ముళ్ళు మా అక్క ఎవరు మా దగ్గరికి రారు అని చెప్పేసి సరే భయ్ రారు రావట్లేదు కనీసం మీకైనా అల్లా తబారతాల శక్తి సామర్థ్యం ఇచ్చాడు కదా మీ అవసరాలు మీరు తీర్చుకుంటున్నారు కదా మన అవసరాలు మనం తీర్చుకున్నాం కదా హజర తుమర్ రది అల్లాభుతాలను గారు ఒకసారి దారిటా వెళ్తున్నారు దారిలో వెళ్తుండగా శిష్యులతో అంటున్నారు ఏమని అయ్యా ఆ మనిషిలో మీకు ఏమైనా అల్లాపరాలు కనిపిస్తున్నాయన్నారు ఆ మనిషి ఎవరు గుడ్డివాడు కుష్టివాడు కుంటివాడు కళ్ళు కూడా లేవు కుష్టివాడు మరియు కుంటివాడు అవుక్కివాడు దేక్కుంటూ నడాల్సిన పరిస్థితి అప్పుడు అక్కడ శిష్యులు అన్నారు అయ్యా ఇతరులు అల్లా యొక్క వరాలు ఏమున్నాయని చెప్పి అప్పుడు హజరత్ అమర్ రది అల్లా అవుతాను అన్నారు దాని సారాంశం ఏమిటంటే కనీసం ఇతడు మూత్రమైన పోసుకుంటున్నాడు కదా ప్రశాంతముగా ఇది కూడా అల్లా యొక్క వరాలలో ఒక వరమే అన్నారు మనం చూసే కంటి చూపు ఒక వరం కంటి చూపు లేని వాడికి తెలుస్తుంది ఆ కంటి చూపు విలువేంటో మనకు ఉన్నటువంటి తల వెంట్రుకలు ఒక వరం బట్ట తలవాడికి తెలుస్తుంది ఆ బట్ట తల వెంట్రుకలు లేకపోతే బాధ ఏంటో మన చెవులు వినికిడి శబ్దం గ్రహిస్తున్నాం ఇది కూడా అల్లా యొక్క వరం చెవిటి వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో మనం మాట్లాడుతున్నాం మాట్లాడి మనం అడగలుగుతున్నాం ఎవరినైనా ఏమైనా ఇది కూడా అల్లా యొక్క వరం మోగవాడికి తెలుస్తుంది ఈ యొక్క నాలుక విలువేంటో రుచి చూస్తున్నాం ఇది కూడా అల్లా యొక్క వరం ఆ రుచి చూసేటువంటి శక్తిని గనక మనం కోల్పోయి ఉంటే ఏం చేయలేం ఇది కూడా అల్లా యొక్క వరం ఆ రుచి కోల్పోయిన వాడికి తెలుస్తుంది దాని యొక్క బాధ ఏంటి దాని యొక్క విలువేంటి అన్నది చేతులు అల్లా ఇచ్చిన గొప్ప వరం వీటి ద్వారా మనం పట్టుకుంటున్నాం అల్లాకి కృతజ్ఞతలు తెలపాలి అన్నం తినడానికి చేతులు ఇచ్చాడు అవసరాలు తీర్చుకోవడానికి కాళ్ళు ఇచ్చాడు నడవడానికి మనం చూడటానికి కళ్ళు మాట్లాడటానికి నాలుక వినడానికి చెవులు ఇవన్నీ కూడా అల్లా ఇచ్చిన వరాలే కదా ఇవన్నీ వరాలే కాకుండా మళ్ళీ లోపల వరాలు మనం తిన్న అరగొట్టడానికి మళ్ళీ లోపల మిషన్లు సోదరుడారా సోదరీమనుడారా అల్లాత్త బారోకుతాల మనకు అనేక వరాలు ఇచ్చాడు భార్య రావడం ఒక వరం భర్త రావడం ఒక వరం పెళ్ళి కావడమే ఒక వరం ఇన్ని వరాలు అల్లా మనకి ఇచ్చినప్పుడు ఆరోగ్యం అనే గొప్ప వరం మనకి ఇచ్చాడు కొద్ది మందికి పెళ్ళి లవ్వు ఆరోగ్యం లేక ఆరోగ్యం బాగాలేక అంటే ఏది ఏమైనప్పటికీ మహాప్రవక్త గారి మాట ఒక మాట గుర్తుంచుకోవాలండి హజరత్ అబూ హురేర రది ఎల్లా ఉత్తరను గారితో దైవ ప్రవక్త అలైహి స్థలం అంటారు ఏమని అబూ హురేరా మీరు ధార్మిక విషయాలలో మీకంటే పైన వారిని అంటే ఉన్నతమైన వారిని చూడండి మీరు ప్రాపంచిక విషయాల్లో మీకంటే కింద వారిని చూడండి అన్నారు అంటే ధార్మిక విషయాల్లో పైన వాళ్ళని చూడాలి ప్రభుత్వ వారి శిష్యులు ఎన్ని కష్టాలు పడ్డారు ఇస్లాం గురించి ఎన్ని బాధలు పడ్డారు ఎంత ఆరాధన చేశారు ఈరోజున మనం అంటాం కదా అలా నమ్ముకున్నాం ఏమి ఇవ్వట్లేదు ఏమీ చేయట్లేదు ఏమి ఇవ్వట్లేదు ఏమీ చేయట్లేదు ఏమీ ఇవ్వడం ఏమీ చేయకపోవడం తర్వాత విషయం ప్రవక్త ముహమ్మద్ సుల్ అలై సల్లం గారు ఎలాంటి ఆరాధన చేసేవారు రాత్రి అంతా అల్లా ఆరాధన చేసి చేసి కాళ్ళంతా కూడా మొత్తం నొప్పులు కుట్టేసేవి వాచిపోయేవి అయినప్పటికీ అది అమ్మాయిషన్నారో తెలుసా మా ఇంట్లో తినడానికి మూడేసి నెలల వరకు కూడా తినడానికి తిండి ఉండేది కాదు అని చెప్పన్నారు అమ్మాయిషారు అది ఎల్ల అవుతారా అలాంటి పేదరికం అల్లం మనకి ఎట్లేదే మహాప్రవర్త గారికి ఇద్దరు కొడుకులు పుట్టారండి ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమారులు పుట్టారు పుట్టిన ఇంకా పుట్టినప్పుడే చనిపోయారు ఇంకా పెద్దోళ్ళు కూడా అవ్వలేదు పుట్టారు చనిపోయారు పిల్లలు ఆ బాధ ఎలా ఉంటుంది అల్లా కోసం చెప్తున్నారు ప్రవక్త సుల్దా అలీస్లం అని కూతురికి తలాకులు ఇచ్చేశారు అల్లుళ్ళు అల్లా కోసం చెప్తున్నారని చెప్పి అంటే చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే సోదరులరా సోదరీ మనులరా కేవలం మనయే సమస్యలు మనయే బాధలు మనయే కష్టాలు అల్లా మా మాట వినడం లేదు మా మాట వినడం ఏంటండి అల్లా క్షమించుగాక అవును ఒక మాట చెప్పన నిజమైన దైవ విదేడు ఎవరో తెలుసా అండి నిజమైన విశ్వాసం ఎవరో తెలుసా అల్లా వినేటువంటి మీకు చెప్పేటువంటి నాకు కూడా అలాంటి విశ్వాసం అలాంటి నమ్మకం అల్లా మీద మనందరికీ ప్రసాదించు నిజమైన విధేయుడు నిజమైన విశ్వాసం ఎవరంటే మన కోరికలు తీరితే అల్లా ఉన్నాడని చెప్పనేవాడు కాదండి అల్లా కోరికల ప్రకారంగా నేను నా జీవితాన్ని మలుచుకుంటాను అల్లా ఎలాగా ఎలాగ అల్లా తబారుతాల ఏ పరిస్థితిలో నేను పెడితే ఆ పరిస్థితిలో నేను అల్లాకి కృతజ్ఞత చెప్తానని చెప్పి బతుకుతాడు చూసారా ఎత్తడు నిజమైన దైవ విధేయుడు సోదరులరా సోదరీ మనలరా బాగా గుర్తుంచుకోండి మనం మన మాట అల్లా వినాలి అని కోరుకోకూడదండి అవసరాలు తీరాలని కోరుకోవాలి మన అవసరాలు తీరకపోతే యాసీన్ చదివి ప్రతిరోజు అల్లాతో దువా చేయాలి లేకపోతే రెండే రకాతులు నఫిల్ నమాజులు చదివి అల్లాతో దువా చేసి ప్రతిరోజు ప్రతిరోజు రెండేసలు నమాజ్ చేసి అల్లాతో దువా చేయాలి దాన ధర్మాలు చేసి అవసరాలు తీర్చమని చెప్పి దువా చేయాలి కానీ ఒక మాట బాగా గుర్తుంచుకోండి అల్లా నా మాట వినడం లేదు ఇది రాంగ్ అండి ఇది ఇది పూర్తిగా ఇది తప్పు ఇది ఎందుకంటే అల్లా తబారకు తాలా కొద్ది మంది కోరికలను వెంటనే తీర్చాడు కాస్త ఆలస్యంగా తీరుస్తాడు అయితే సోదర సోదరిములారా చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే అల్లా నా మాట వినాలంటే మనం ముందు అల్లా వాళ్ళు అయిపోవాలండి మనం అల్లాగి అల్లాకి ఇష్టమైన విధంగా పూర్తిగా మారిపోవాలి మన చూపు అల్లాకి ఇష్టమైంది చూస్తుందా లేదా మన మాట అల్లాకి ఇష్టమైనది మాట్లాడుతున్నామా లేదా మన వినికిడి అల్లాకి ఇష్టమైనవియా లేకపోతే అల్లాగా ఇష్టమైనవా మన ఆలోచనలు అల్లాకి ఇష్టమైనలాగా ఆలోచిస్తున్నావా ఫ్రాడ్గా ఆలోచిస్తున్నామా పూర్తిగా మనం మారిపోతే అప్పుడు అల్లా తారా తప్పకుండా మన మాట వినేవాడు అవుతాడు అంటే హదీస్ ఉంటుంది దాని సారాంశం ఏమిటంటే మన్ అల్లాహు లహు ఎవరైతే అల్లా వాడైపోతాడు అల్లా తన అయిపోతాడు అన్నారు దానికోసమే సోదరులరా సోదరి ఏమనరు ఈ మాట అనడం చాలా తప్పు అల్లా మీద నాకు కోపం వచ్చిందండి అల్లా నా మాట ఇంట్లేదండి నా మాట ఎందుకు వింటాడండి అల్లా అరే భయ్ మీ మనం ఏమి అడగకుండా ఈచ్చినోడు అడిగితే ఎవడా కాస్త లేట్ అవుద్దేమో చెప్తారు కదా పెద్దోళ్ళు ఏమని అల్లా దేనికి అందరు దేర్ హోసక్తా లేక అందేరా నై హోతా అల్లా ఇవ్వడంలో కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ చీకటి మాత్రం కాదు చీకటి మాత్రం కాదు అలాగే సోదర సుదరి ఈ మాట అనకూడదు నాకు అల్లా మీద కోపం నేను ఎంత చేసినా అల్లా నా మాట ఎంట్లేదు ఈ మాటలు మనం మాట్లాడకూడదు ఈ మాటలు మనం మాట్లాడకూడదు అసలం అయికం రహమతుల్లాహి వా బా వరకా